ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నిమ్మకాయల నుంచి రసం తీసి వీటిని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా నేను కొన్ని టిప్స్ అనేవి మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అవేంటంటే ఇప్పుడు చూద్దాము. మనం నిమ్మకాయ నుంచి రసం తీసేసి వీటిని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా జిబ్లాక్ కవర్స్ ఉంటాయి కదా, జిబ్లాక్ కవర్స్ని తీసుకొని వీటిని ఆ జిబ్లాక్ కవర్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఈ తొక్కలు అనేవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. లేదు అనుకుంటే, ఆ కవర్స్ మీ దగ్గర లేవు అనుకుంటే, ఒకవేళ మామూలు నార్మల్ కవర్లో పెట్టినా మనకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈ తొక్కలు అనేవి. వాటి ఉపయోగాలు ఏంటో చూద్దాము. తర్వాత వచ్చేసి ఒక్కసారి మనము వీటిని నాన్ వెజ్ చేస్తూ ఉంటాం కదండి, నాన్ వెజ్ చేసినప్పుడు మనకు కిచెన్ అంతా ఒక విధమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అని అంటే మనము ఒక బౌల్లో, అలా స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేడి వాటర్ అండి, వేడి వాటర్లో మనము ఇలా ఒక 4-5 వరకు నిమ్మ చెక్కలను వేసేసి ఇలా మనం కిచెన్ టాప్ మీద పెట్టుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే మనము చికెన్ ఇలా నాన్ వెజ్ ఏది తిన్నప్పుడు కూడా మన చేయి కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ చేతిని కూడా ఒక నిమ్మ చెక్కతో మనము రుద్దుకున్నట్లయితే స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ తొక్కలను తీసేసిన తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ను మనము పడేయకుండా కిచెన్ టాపు క్లీన్ చేసుకున్నట్లయితే మనకు చీమలు ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇప్పుడు మనము ఈ నిమ్మ చెక్క మీద కొంచెం షుగర్ అనేది వేసుకుంటున్నానండి నేను. ఇలా షుగర్ వేసేసుకొని మనము మనకి ఎక్కడైతే నెక్ కానీ ఇంకా మోచేతుల దగ్గర చాలామందికి నలుపు అనేది ఉంటుందండి, మోచేతుల మీద కానీ ఫేస్ మీద కానీ నలుపు ఉంటుంది కదా, అలా ఇలా షుగర్ అనేది వేసేసుకొని మనం ఎక్కడైతే నలుపు ఉంటుందో అక్కడ మనకు ఇలా స్క్రబ్ చేసేసుకుంటే ఆ నలుపు అనేది పోతుందండి, చాలా మటుకు తగ్గిపోతుంది అన్నమాట. ఇలా స్క్రబ్ చేసుకోవాలి. నెక్ సైడ్ కూడా మనకు మీ దగ్గర కొంచెం అలోవెరా ఉంటే కూడా అలోవెరా కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని నెక్కునంతా ఇలా శుభ్రం చేసుకుంటే మనకు ఏమవుతుందంటే నెక్ చుట్టూ ఉండే నలుపు అనేది పోతుందండి. అదే విధంగా ముంజీతుల దగ్గర కూడా నలుపు ఉంటుంది కదా, ఇలా స్క్రబ్ చేసుకున్నట్లయితే మనకు ఆ డర్ట్ అంతా పోయేసి నీట్గా నలుపు అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ టిప్ ఏదో చూద్దాం. సో ఇప్పుడు మనము ఒక బౌల్ అనేది తీసుకొని ఒక గిన్నె అనేది తీసుకున్నానండి, అందులో వచ్చేసి మనము దగ్గర దగ్గర ఒక 2 or 3 వరకు ఇలా పెట్టేసుకొని మనము కిచెన్ టాప్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, కిచెన్ సర్ఫేస్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా మనము ఒక గిన్నెలో అయినా పెట్టేసుకున్నట్లయితే పెట్టేసుకొని మనము డేస్ ఓవర్ నైట్ అలా పెట్టేసినట్లయితే రాత్రిపూట్ల మనకు చీమలు బొద్దింకలు ఇంకా వస్తూ ఉంటాయి కదండి, చీమలు అలాంటివి రాకుండా మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా 2-3 చెక్కలు మనం ఫ్రిడ్జ్లో చివరకు పెట్టినట్లయితే, ఫ్రిడ్జ్ మూలలకు పెట్టినట్లయితే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి. అలాగే మనము కేక్ అనేది తయారు చేసినప్పుడు మిక్సీ జార్లో మనము కేక్ బ్యాటర్ అనేది తయారు చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఎగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మిక్సీ జార్ కూడా స్మెల్ వస్తూ ఉంటుందండి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మిక్సీ జార్లో ఒక 2 వేసేసి వీటిని గ్రైండ్ చేసుకున్నట్లయితే మిక్సీ జార్ అనేది స్మెల్ లేకుండా చక్కటి వాసన అనేది ఉంటుందండి, ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది ఫ్రెండ్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే నిమ్మకాయలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి, కాబట్టి ఈ నిమ్మ తొక్కలను పడేయకుండా మనము ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అలాగే దీన్ని వచ్చేసి దీని మీద కొంచెం సాల్ట్ వేసేసుకొని మనము స్టవ్ వంట చేసినప్పుడు ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది కదండి, అలా ఆయిల్ పడినప్పుడు ఈ నిమ్మ చెక్క మీద కొంచెం సాల్ట్ కానీ లేదా వంట సోడా కానీ వేసేసుకొని మనము స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా మనకు స్టవ్ అనేది క్లీన్ అవుతుందండి. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.